Hi friends, welcome back to our channel. Today, this video lo P1, Mid-1, all important questions, all subjects aithe discuss chedam. Avedangane P1, Sem-1 question paper ni ela attempt cheyali, vaati tips and tricks enti. Avedangane Sem question paper ni aithe detail ga explain chestanu. Na daggara previously maa aithe question papers unnai. వాటిని పీడిఎఫ్ కింద అయితే చేసాను ఫ్రెండ్స్. ఆ పీడిఎఫ్ని డిస్ప్లే చేసి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్సో అన్నీ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకో పాయింట్ చెప్పాలి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే, ఎవరికైతే Mid-1లో తక్కువ స్కోర్ వచ్చిందో, ఈవెన్ ఒక 35 అలా వచ్చినా సరే వాళ్ళు Mid-2 అనేది రాయండి. ఎందుకంటే మీకు నెల గ్యాప్ ఉంది కదా, ఈ నెల గ్యాప్ని బాగా హార్డ్ వర్క్ చేయండి. Mid-1లో బాగా రాలేదంటే Mid-2లో మీరు ఖచ్చితంగా స్కోర్ చేయాలి కదా. కాబట్టి ఈ వన్ మంత్ బాగా చదవండి ఫ్రెండ్స్, బాగా చదివి బాగా రాయండి. ఓకేనా? అందరూ Mid-2 అయితే బాగా రాయండి, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయి మొత్తం ప్రతి సబ్జెక్ట్ది చెప్తాను, Sem క్వశ్చన్ పేపర్ని కూడా డిస్ప్లే చేస్తాను, చూడండి. మీకు పీడిఎఫ్స్ ఏమైనా కావాలంటే సబ్జెక్ట్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడు లైన్ వైజ్ అయితే ప్రతి క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి తెలుగు క్వశ్చన్ పేపర్స్. Mid-1లో తెలుగు అందరికీ 40 వచ్చినాయని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైతే 40 రాలేదో వాళ్ళు Mid-2 అయితే ట్రై చేయండి. కన్ఫామ్గా తెలుగులో అయితే 40 స్కోర్ చేసుకోండి ఫ్రెండ్స్, Sem-కి అయితే యూస్ఫుల్ అయ్యిద్ది. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా పేపర్లోకి అయితే వెళ్దాం. తెలుగు పేపర్ ఆల్రెడీ Sem ప్యాటర్న్ మీకు తెలుసు కదా, 60 మార్క్స్కి అయితే ఉండిద్ది Sem. తెలుగు ప్యాటర్న్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, 10 పద్యాలు ఇస్తారు, 7 పద్యాలు రాయాలి, ఒక్కో పద్యానికి వచ్చి 3 మార్క్స్, 7 3 21 మార్క్స్. అది ఫస్ట్ రౌమన్. ఇంకా సెకండ్ రౌమన్ వచ్చేసి మొత్తం 6 పద్యాలు ఇస్తారు. 6 పద్యాల్లో 6 సందర్భ వాక్యాలు ఇస్తారు ఫ్రెండ్స్. 6 సందర్భ వాక్యాల్లో ఏమైనా 3 సందర్భ వాక్యాలు, అవి కూడా ఈచ్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 9 మార్క్స్, 3 3 9. ఇంకా వచ్చేసి భావాలు ఇస్తారనమాట మీకు. ఇంకోండి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఆ భావాల్లో 6 ఇస్తే ఏమైనా 4 రాయండి, ఒక్కోటి 2.5 2.5 మార్క్స్, టోటల్ 10 మార్క్స్. పద్యాలు, సందర్భ వాక్యాలు, భావాలు. అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఫోర్త్ రోమన్ ఫిఫ్త్ రోమన్ వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్స్. ఓ 4 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 రాయాలి, 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో 3 ఇస్తారు, 1 రాయాలి. టోటల్ 5 మార్క్స్ ఏమో 10 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. అలా 60 మార్క్స్తో మీకు మొత్తం కవర్ అయిపోద్ది. తెలుగు పేపర్ అయితే చాలా ఈజీగా ఉండిద్ది ఫ్రెండ్స్. పద్యాలు, భావాలు, సందర్భ వాక్యాలు బాగా చదువుకోండి. ఎలాగో వ్యాసరూప ప్రశ్నలు సొంతంగా రాస్తారు కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు. పద్యాలను మట్టికి అసలు నెగ్లెక్ట్ చేయకండి. పద్యాల్లో పోయినాయి అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది, అప్పుడు సరిగ్గా అనేది కరెక్షన్ చేయరు. కాబట్టి పద్యాలు బాగా రాస్తే మీకు మార్క్స్ అనేవి బాగా వస్తాయి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే పెడతాను, తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ని అయితే డిస్కస్ చేద్దాం మనం. ఇంగ్లీష్ పేపర్ కూడా ఈజీగానే ఉండేది ఫ్రెండ్స్, మీరు అంత ఇబ్బంది పడాల్సిన అయితే ఏమీ ఉండదు. అంటే చదువుకోండి అనమాట, కొన్ని కీ పాయింట్స్ అన్నీ అయితే చదువుకోండి. ఫస్ట్ మాకైతే ఫస్ట్ అసలు Sem పేపర్ అంటే 18 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, తర్వాత 42 డిస్క్రిప్టివ్. ఇంగ్లీష్లో కూడా 18 ఆబ్జెక్టివ్ బిట్స్ అయినా కానివ్వండి, ప్యాసేజ్ అయినా కావండి, బిట్స్ ఉంటాయన్నమాట, 18 బిట్స్. ఫస్ట్ అయితే మాకు ప్యాసేజ్ ఇచ్చారు, అలా మాకు 5 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు, ఈచ్ క్యారీస్ 1 మార్క్, అంటే 5 బిట్స్ అయిపోయినాయి. తర్వాత బిట్స్ అనమాట, మీరు చూడండి బిట్స్లో గ్రామర్ టాపిక్స్ ఇన్వాల్వ్ అయితే, ఆ విధంగానే లెసన్లో ఉన్న ఆథర్ గురించి, లెసన్లో ఉన్న కీ పాయింట్స్ కూడా బిట్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఈ పేపర్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి మీరు. నేనైతే ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు, ఎందుకంటే గ్రామర్ అయ్యే ఉంటాయి. ఎలాగో డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అంటే ఆల్ డిస్క్రిప్టివ్, మీకు లెసన్ సంబంధించి యానిటేషన్స్ వాటికి సంబంధించి మొత్తం డిస్క్రిప్టివ్ ఉండిద్ది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోండి నేనైతే చెప్పట్లేదు, ఇది ఒకసారి చూసుకోండి మీరు. ఇంకా నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఐటీ. మీకు చెప్పాను కదా Sem పేపర్లో 18 బిట్స్, 42 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఇంకోండి 18 బిట్స్, ఈ 18 బిట్స్ ఎందుట్లో దేంట్లో చదవాలి అన్న డౌట్ అయితే మీకు ఉండిద్ది. మీరు జస్ట్ కాన్సెప్ట్ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఉందంటే ఆ కంటెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి.
ఆ కంటెంట్ నుంచే బిట్స్ వస్తాయి, లేదా బ్యాక్ ఉన్న ఎంసీక్యూస్ చదివి దాంట్లోవే వస్తాయంటే అలా రావు. మీరు కాన్సెప్ట్ ఎప్పుడైతే బాగా చదువుతారో అప్పుడే మీరు బిట్లనే ఆన్సర్ చేస్తారు. కాబట్టి మీ కంటెంట్ని ఫుల్ ఫ్లెజ్డ్గా పర్ఫెక్ట్గా చదవండి, అప్పుడే మీకు బిట్స్ అనే ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. చూడండి హౌ మెనీ స్టెప్స్ ఆర్ దేర్ ఇన్ బూటింగ్ ప్రాసెస్. మీరు బూటింగ్ ప్రాసెస్ అనేది తెలిస్తే ఎన్ని స్టెప్స్ మీకే తెలిసిద్ది. కాబట్టి మీరు ఒకసారి థియరీ క్వశ్చన్ చదువుకున్నప్పుడే బిట్లు కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఐసీ ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ జనరేషన్. మీరు జనరేషన్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ మొత్తం చదివేశాక మీకు దాంట్లోంచి బిట్స్ అనేవి వస్తాయి. ఆ కాన్సెప్ట్ నుంచే బిట్స్ వస్తాయి, మీరు ఎటువంటి కంగారు పడవసరం లేదు. థియరీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఆబ్జెక్టివ్స్ ఈజీగా రాస్తారు మీరు. ఓకేనా, కాకపోతే ఎంసీక్యూస్ కూడా బ్యాక్ ఉన్న ఎంసీక్యూస్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇది కూడా సేమ్ అన్నమాట. నెక్స్ట్ ఐటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే చూపిస్తాను, కొన్ని ఉన్నాయి. మీకు ఆల్రెడీ మిడ్ వన్ అయిపోయింది కాబట్టి మిడ్ టూ చెప్తాను. మిడ్ టూ ఏంటంటే జనరల్గా అండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్ అయి ఉంటాయి అన్నమాట టేబుల్స్తో సహా. అవి ఇంపార్టెంట్, అండ్ గేట్, ఎక్స్ఆర్ గేట్, నార్ గేట్ అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ట్రోపాలజీస్ ఇంపార్టెంట్. ట్రోపాలజీస్ మీకు చాలా ఉంటాయి, బస్ ట్రోపాలజీ, రింగ్ ట్రోపాలజీ, స్టార్ ప్రోటాలజీ. వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ చదవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ట్రోపాలజీస్ అయితే అన్నీ చదవండి, వాటి యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ అని, పీర్ టు పీర్ ఆర్కిటెక్చర్ అని అలా ఉంటాయి. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్, వాట్ ఈస్ వెబ్ బ్రౌజర్ అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎర్రర్స్ ఆఫ్ ది వెబ్ బ్రౌజర్స్. ఏది టైప్ చేస్తే మనకి ఏ ఎర్రర్స్ వస్తాయని చెప్పేసి అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మాకు సిమ్ పేపర్లు ఇచ్చారు కదా, ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా అర్థమైంది. మాకు మిడ్ టూ అప్పుడు ఏం చేశారంటే కోవిడ్ వల్ల మిడ్ వన్నే ఆప్షనల్ కింద ఆ సిలబస్సే పెట్టారు. కాబట్టి నా దగ్గర మిడ్ టూ పేపర్స్ అయితే లేవు, అందుకే మీకు సిమ్ పేపర్ని అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఓకేనా, మాకు అప్పుడు మిడ్ టూ మిడ్ వన్ ఆప్షన్లే పెట్టేశారు. ఇంకోటి మీకైనా పర్లేదు, ఇప్పుడు సిమ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే అయ్యే మిడ్ టూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మ్యాథ్స్ పేపర్ డిస్కస్ చేద్దాం. మ్యాథ్స్ పేపర్ మెయిన్గా ఐపీలు పీలు బాగా చూసుకోండి ఫ్రెండ్స్. సిమ్కి వచ్చేసి ఐపీలు పీలు అయితే బాగా వస్తాయి, ఎక్సైజ్ నుంచి రేర్గా వస్తాయి అన్నమాట. అంటే ఒక 60% ఐపీలు పీల నుంచి వస్తాయి, మిగతా 40% అయితే ఎక్సైజ్ సమ్స్ నుంచి వస్తాయి. ఆల్రెడీ మీరు ఎక్సైజ్ సమ్స్ చేసి ఉంటే ఎక్సైజ్ సమ్స్ కూడా చూసుకోండి, కానీ ఐపీలు పీలు మట్టికి పెన్ పెట్టి రఫ్ బుక్లో నీట్గా చేసుకోండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్స్ అయితే అలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇంకా ఆబ్జెక్టివ్ బిట్స్ వచ్చేసి మీరు చదివిన కాన్సెప్ట్లోనే ఉంటాయి, ఎటువంటి కంగారు పడవసరం లేదు. మీరు మ్యాథ్స్ మొత్తం సమ్స్ చేస్తారా ఆ సమ్స్లోయే ఉంటాయి, ఎటువంటి ఏమీ ఉండదు. ఈ పేపరు నేను పెడతాను కాబట్టి డిస్క్రిప్షన్లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు సెమ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ పేపర్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు చిన్న కాన్ఫిడెన్స్ లాగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను, మ్యాథ్స్లో అయితే కన్ఫామ్గా ఐపీలు పీలు అయితే బాగా అంటే బాగా చేసుకోండి. ఇంకోటి మీరు ఒకసారి చూసుకోండి, ఐపీలు పీలు నుంచే బాగా, దాదాపు ఐపీలు పీలు నుంచే ఇస్తారు, ఎక్సైజ్లో నుంచి కొన్ని ఇస్తారు. కాబట్టి ఎక్సైజ్ కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా చదవండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. ఇంకా నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఫిజిక్స్. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చెప్తాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఎలాగో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏముండవు కాబట్టి అన్నీ ప్రిపేర్ అవ్వాలి, కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మట్టికి మిడ్ టూకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, సెమ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చెప్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను 18 బిట్స్లో మీ చదివిన కాన్సెప్ట్లోంచే ఉంటాయి, ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆబ్జెక్టివ్ థియరీ బాగా చదవండి, ఆబ్జెక్టివ్ బిట్లు బాగా రాయండి. థియరీలో ఫార్ములాస్ అవి బాగా చదివితే ఆబ్జెక్టివ్లో ఆ ఫార్ములాస్ అవి బాగా అప్లై చేసి మంచి మార్క్స్ తెప్పించుకుంటారు. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మీకు చెప్పాను ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములా మీద కన్ఫామ్, ఎర్రర్స్ మీద కన్ఫామ్ అని చెప్పాను. ఇంకా పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ లేకుండా అసలు పేపర్ అయితే రాదు. ఆ 3 క్వశ్చన్స్ చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కేలర్ ప్రోడక్ట్, వెక్టర్ ప్రోడక్ట్ అండ్ యూనిట్ వెక్టర్ గురించి. అండ్ ఆల్రెడీ మీకు రిలేటివ్ వెలాసిటీ గురించి కొద్దిగా కాన్సెప్ట్ ఉందా, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, అది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ మిడ్ వన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ మొత్తం చెప్పాను, మిడ్ వన్ సంబంధించి ప్రొజెక్టైల్ వచ్చిద్దని మొత్తం చెప్పాను. ఇప్పుడు మిడ్ టూ చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు మిడ్ టూ చెప్తాను నేను. మిడ్ టూ వచ్చేసి ఫస్ట్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, అంటే 3 లాస్ బాగా చదవాలి మీరు. ఫస్ట్లో చదవాలి, సెకండ్లో చదవాలి, థర్డ్లో చదవాలి. మీకేమైనా ఇబ్బందిగా ఉంటే ప్రిపరేషన్లో ఒక 2 ఛానల్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి, వాళ్ళు బాగా చెప్తారు. ఒకటి కేవీఎస్కే, కే
కేవీ శివకుమార్ సార్ అని చెప్పేసి ఫిజిక్స్ తెలుగులో చెప్తారు యూట్యూబ్ ఛానల్లో, ఆ విధంగానే ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్, ఆ రెండు అయితే ప్రిపేర్ అవ్వండి. ఫిజిక్స్కి చాలా బాగా అంటే చాలా బాగుండిద్ది, మీకు కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమైంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ చెప్పే కదా న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా, దాని బేస్ మీద ఒక సమ్. ఇంకా నెక్స్ట్ ఫ్రిక్షన్ మీద, ఫ్రిక్షన్ అంటే టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇంకా నెక్స్ట్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బ్యాంకింగ్ ఆఫ్ రోడ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్క్, వర్క్ ఎనర్జీ థియరం అనేది పక్క క్వశ్చన్ ఫ్రెండ్స్. కాబట్టి మిడ్ టూలో ఏ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ది వచ్చేసి న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా, నెక్స్ట్ ఫ్రిక్షన్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్, అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ ఆఫ్ రోడ్, నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థియరం అయితే పక్క క్వశ్చన్. తర్వాత వచ్చేసి చిన్న చిన్న కొలిజన్స్, కొలిజన్స్ మీద సమ్స్ కూడా ఇస్తారు, కొలిజన్స్ మీద కన్ఫామ్గా సమ్స్ కూడా ఇస్తారు. ఎలా అంటే కొలిజన్ కాన్సెప్ట్ ఉండిద్ది అనమాట, అంటే మీకు ఆబ్లిక్ కొలిజన్స్ అని చెప్పేసి అలా కొలిజన్స్ ఉంటాయి, ఆ కొలిజన్ కాన్సెప్ట్ మీద కన్ఫామ్గా క్వశ్చన్ ఉండిద్ది. కాబట్టి కొలిజన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మిడ్ టూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను, ఫ్రిక్షను, కొలిజన్స్, వర్క్ ఎనర్జీ థియరం, ఇవి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఒకసారి చూడండి. మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ చెప్పాను, థియరీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఆ ఫార్ములాస్ మొత్తం బిట్స్లో అప్లై చేయగలరు. ఓకేనా? మీరు థియరీ బాగా చదవండి, బిట్స్ అనేవి ఈజీగా ఉంటాయి. కెమిస్ట్రీ వచ్చేసి ఈజీగానే ఉండిద్ది, ఒకసారి చూసుకోండి. ఈజీగా అంటే మీరు చదివితే ఏదైనా ఈజీ ఫ్రెండ్స్. కాబట్టి థియరీ అనేది బాగా చదువుకోండి, బిట్స్ అనేవి మీరే ఈజీగా చేస్తారు. డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి మీరు. నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను. మీకు ఆల్రెడీ మిడ్ వన్ చెప్పాను, మిడ్ టూలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే గ్యాస్ లాస్ అనమాట. మీకు గ్యాస్ లాస్ ఉండిద్ది కదా, పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, అది ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మీ కెమికల్ బాండింగ్ అయిపోయింది కాబట్టి మీకు ఆల్రెడీ దాని మీద ఐడియా ఉండిద్ది. ఇంకా స్టైకియోమెట్రీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏ ఇంపార్టెంట్ అని. ఒకటే స్టైకియోమెట్రీలో పక్క క్వశ్చన్ కన్ఫామ్గా ఏంటంటే అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా బ్యాలెన్సింగ్ ది రియాక్షన్, బ్యాలెన్సింగ్ ది రిడాక్స్ రియాక్షన్ బై యూజింగ్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఎసిడిక్ మీడియం కావచ్చు, బేసిక్ మీడియం కావచ్చు, రెండు బాగా ప్రిపేర్ అవ్వండి, కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ విధంగానే నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఎంపిరికల్ ఫార్ములా మీద పక్క క్వశ్చన్, ఇక్కడ చూడండి మీకు వచ్చింది 11th క్వశ్చన్లో. 11th క్వశ్చన్ డిటర్మైన్ ది మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఎన్ ఆక్సైడ్, అంటే ఇది కూడా ఎంపిరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా మీద అనమాట. ఓకేనా? స్టైకియోమెట్రీలో పక్క క్వశ్చన్స్ వచ్చేసి ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా అండ్ బ్యాలెన్సింగ్ ది రిడాక్స్ రియాక్షన్ బై యూజింగ్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ బేసిక్ మీడియం యాజ్ వెల్ యాజ్ ఎసిటిక్ మీడియం. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి కోల్గేటివ్ ప్రాపర్టీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, కోల్గేటివ్ ప్రాపర్టీస్ కన్ఫామ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా సొల్యూషన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే కోల్గేటివ్ ప్రాపర్టీస్ అండ్ మీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో వాటి పోస్టులేట్స్ ఉంటాయి కదా, విఆర్ఎంఎస్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ, అదొకటి ఇంపార్టెంట్. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, పోస్టులేట్స్ ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ రౌట్స్లో అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మొత్తం జాగ్రత్తగా చూసుకోండి, ఈజీగానే ఉండిద్ది. కింద డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి మీకు క్వశ్చన్స్ అన్నీ చూసుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా చదువుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్.